కాబట్టి ప్రశాంత్ బాగా హ్యాండిల్ చేశాడు కూడా. ఇంటర్వెల్ ముందు ఆ సీన్ ఒకటి, క్లైమాక్స్ అసలు అసలు సీట్లు ఎవరు కూర్చారు మొత్తం అసలు పోరికాలు పోతారు అట్లా ఉంటది. చిన్నపిల్లలు అందరు ఫ్యామిలీస్ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, అది తప్పిస్తే మిగతా మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. చాలా బాగుంది మూవీ, సంక్రాంతి బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది మూవీ. జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ లాస్ట్ క్లైమాక్స్ అయితే ఈయన పడిపోతున్న టైం ఇట్లా దమ్మలు చెప్తే హనుమాన్ వచ్చేస్తారు మొత్తం జై హనుమాన్. హైలైట్ అమ్మా మూవ్ అయితే హైలైట్, గూస్ బంప్స్ వస్తుంది హైలైట్. జై శ్రీరామ్. ఒకటే వార్నింగ్, ఎవరైనా సినిమా బాగుంది అన్ని థియేటర్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అందరు చూడాల్సిన సినిమా. థియేటర్లు ఇవ్వమని అడగక్కర్లే, ఖచ్చితంగా ఇస్తారు, మామూలుగా లేదు. గుంటూరు కారానికి ఆడడానికి ఓపిక లేదు, ఇక్కడ అరుస్తూనే ఉన్నాం జై శ్రీరామ్ అని. ఒక హాలీవుడ్ డైరెక్టర్ చాలా బాగుంది సినిమా. ఆ హనుమంతుడు లంకెన్ తగినట్టు ఈ హనుమాన్ థియేటర్ వెళ్ళగడతాడు. నేను సరదా సరదాగా బాగా హనుమాన్ సినిమా.
చూసుకోవాలా? ప్రశాంత్ వారు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. పండగ ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాకి తెలుగు సినిమాలు ఎన్నో సినిమాలు చూసిన ఇలాంటి సినిమా ఇంతవరకు తెలియదు భయా. అబ్బే ఎవ్వరు పనికిరాదు. ఏమన్నా రాజమౌళి గురించి వేస్తానా? అక్కడ 500 కోట్లు కొట్టే బొమ్మ 500 కోట్లు. లాస్ట్ 15 నిమిషాలు కుర్చీలో ఎవరైనా కూర్చుంటే వద్దు. ఎవరైనా సరే కుర్చీలో కూర్చోరు. లాస్ట్ 15 నిమిషాలు ఒక్కరు కుర్చీలో కూర్చోరు. దద్దరిల్లి పోయి రావాలి. సాంబార్ గారు తీసుకోవాలి. డైరెక్టర్ డైరెక్టర్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు. ఒక బీజిఎం అది మైండ్ బ్లోయింగ్ భయ్యా. అది రేపటి నుంచి రీల్స్ లో వస్తుంది. జై శ్రీరామ్ జై హనుమాన్. ఎక్సలెంట్ తీశారు భయ్యా. చాలా బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ మెయిన్ పార్ట్, మ్యూజిక్ వల్ల హైలైట్ అయింది మూవీ. అండ్ హీరో కూడా చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు స్క్రిప్ట్స్ అనేవి. అసలు సూపర్ ఎంట్రీ ఇంకా తెలియదు అని నేను చెప్పలేను. సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. మూవీలో సాంగ్స్ బాగున్నాయి అండ్ బీజిఎంస్ చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇది ఇది హైలైట్, ఇది హైలైట్. ప్రెసెంట్ అయితే ఇది హైలైట్. సూపర్ హీరో అన్నందుకు హనుమాన్ సూపర్ గా ఎక్సలెంట్ మూవీ. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి మూవీ ఎవరు చూసి ఉండరు. తక్కువ థియేటర్లు ఇచ్చినా కూడా హౌస్ ఫుల్ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అయితే చింపేశారు నిజంగా ప్రశాంత్ గారు. నిజంగా మొత్తం టోటల్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ రావాలి. చూస్తున్నప్పుడు ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది అని చెడు ఓడిపోతుంది అని చెప్పారు. ఎక్సలెంట్ గా ఉంది. మా అన్నయ్య వాళ్ళ పాప కూడా ఎక్సలెంట్ గా హనుమంతుడే గెలుస్తాడు అనేసి చెప్పింది. సో ఎక్సలెంట్ గా ఉంది మూవీ భయ్య. అందరూ చూడాల్సిన మూవీ తప్పకుండా రండి. జై హనుమాన్. ఎక్సలెంట్ ప్రశాంత్ డైరెక్టర్ సూపర్ ఉంది. క్లైమాక్స్ అదిరిపోయింది. చాలా పండగకి పెద్ద పెద్ద సినిమా రిలీజ్ ఉన్నాయి కదా, ఇందులో ఈ సినిమా ఆడుతుందంట? పక్కా ఆడుతుంది, పక్కా. ఫైనల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది. ఇంకా చెప్పడానికి ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది.